మధ్యలో అధికారులు ఎవరు సమాధానం కూడా చెప్పడం లేదు. వాలంటీర్ అంటారు, వాలంటీర్ ఏం చేస్తున్నారు, ఎక్కడ వస్తున్నారు? నాకు వెంగళగిరి టౌన్లో 3 మార్లు చెప్తే ఆధార్ కార్డు ఈ వరకు మారలేదు. రేషన్ కార్డు ఒక దగ్గర, ఆధార్ కార్డు ఒక దగ్గర, ఎవరు మారవాళ్ళు దానికి? మిసా పోతే ఇంకోటి కాడ పోంటాడు, బ్యాంకుకి పోంటాడు, బ్యాంకుకి పోతే ఆడ జనాభా అంటారు, అక్కడ వర్కౌట్ ఎక్కడ చేయటం లేదు. వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చేస్తారు? ఏమి లేదు. ఇప్పుడు మగ్గం గుంటలు అనేటివి ఒకటికి 3 మాటలు ఉండే వాళ్ళకి వేసా, లేని వాళ్ళకి వేసా, అందరికీ వేసా. ఒక్కొక్కడు భార్య భర్త కూడా ఇడాకులు ఇచ్చినట్టు కూడా కార్లు తెచ్చుకున్నారు. అవి ఎయిర్పేషన్ ఎవరు చేస్తున్నారు? ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయటం? వాలంటీర్ ఎక్కడ ఎక్కడ ఫలాని వార్డులో ఫలాని వాలంటీర్ కరెక్ట్గా చేసే వాలంటీర్ ఆఫీసులు, పై ఆఫీసులు వచ్చి ఏ వార్డు చెక్కింగ్ చేస్తున్నారు, ఏ వార్డులో కరెక్ట్గా ఉన్నది, భార్య భర్త ఇడాకులు చేసుకునే రాత్రి ఇద్దరు ఒక దగ్గర ఉండే దాన్ని ఎవడు అడుగుతున్నారు? వాలంటీర్ అడగాల. అన్నీ ఆ విధంగా ఉండే. జగన్ మంచి చేసినా ఇక్కడ మంచి జరిగితే కదా, ఆయన చేస్తున్నారు కానీ ఇక్కడ జరగాలి కదా. ఎవరిదైనా కూడా తప్పు తప్పే కదా. ఇప్పుడు ఆయనకే కదా వస్తుంది బ్యాట్ను, ఆయనకే కదా వస్తుంది. ఇప్పుడు గత ఎప్పుడో ఒక 4-వీలర్ వెహికల్ అయినా కానీ వాడు అమ్మేసినా కూడా వాడి పేరుతోనే మార్చడం లేదు, ఆన్లైన్లో చూపించడంలో. వీళ్ళు లేనోడిది ఉన్నట్టు, ఉండేవాడిది లేనట్టు అట్లా మార్పులు రాయేసి ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సరైన ఎంక్వైరీ లేదు. ఇప్పుడు మా నాయన పేరుతో, మా తాత పేరుతో 5 ఎకరాలు ఉందనుకో, అది అట్టే ఉన్నది, అది మారలేదంటాడు. ఇప్పుడు ఓడికి పోతా ఉంది, వీడు అమ్ముకొని ఇప్పుడు ఏమి లేకుండా కూలికి పోయేవాడి పరిస్థితి కూడా రేషన్ కార్డు ఎత్తేస్తున్నారు. దానికి ఎవరు బాధ్యులు అవుతారు? వీళ్ళని ఎందుకు అసలు పెట్టింది ఎవరు? ఇళ్ల పట్టాలు కూడా ఇంతే అండి. ఇచ్చిన వాళ్ళు 4 మాటలు తీసుకోండారు. ఈనాడికి ఏం లేదు. ఏడో సూళ్ళూరుపేటలో ఉండేవాడికి ఇస్తున్నారు, నాయుడుపేట, సూళ్ళూరుపేట, తడలో ఉండేవాడికి ఎంగనీరు మండలంలో ఎన్ని ఇళ్ళు ఇచ్చున్నారు, ఏడు ఎంతమంది ఉన్నారు? ఇంతకుముందు ఈ అదే విధంగా జరిగింది, ఇప్పుడు ఇదే విధంగా జరుగుతుంది. అవకతవకలు పూర్తిగా ఉన్నాయి. ఎవడు చెప్తే వాడు అంతే. ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఉన్నాడు, వాడు చెప్పినట్టు వింటారు. ఇప్పుడు అక్కడ ఇచ్చారు, బైపాస్ రోడ్లో ఇచ్చారు. బైపాస్ రోడ్లో ఇస్తే దేశరెడ్డి ఆడ 170 ఫ్లాట్లు పెడితే ఎన్టీఆర్ కాలనీలో 10 కూడా రాలేదు. అది ఎవరు ఎన్క్వైరీ చేసి ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడిగేది? చంద్రబాబు ఇప్పుడు బాగుండేదా పరిస్థితి? ఎవరు పరిస్థితి అయినా అట్టే ఉండదు. ఈ మధ్య వ్యక్తులు అల్లాడుకుంటున్నాడు, ఓడు నాయుడు, ఈడు రెడ్డి, ఓడి మీద ఈడు, ఈడిపోతే ఓడు, ఓడిపోతే ఈడు అని పరిపాలన ఉన్నాం. ప్రజలు మధ్యలో ఇబ్బంది పడుతున్నారు. ఏ కులమైతే ఉంది. ఇప్పుడు అన్నీ నమ్మించాక జగన్ కూడా అందరూ ఓట్లు వేస్తాను కదా గెలిచింది, అందరూ వేస్తే గెలిచాడు. దాని తగ్గట్టు ఎంతమంది ఏడు ఇబ్బంది పడుతున్నారు. ఏ ఇప్పుడు ఒక మండలంలో, పలాని మండలంలో జగన్ తిరిగి ఏం ఏమి కనుక్కున్నాడు, ఏమి చేస్తున్నాడు? ఇప్పుడు వీళ్ళ మీద కూడా వస్తుంది, వాలంటీర్ల మీద కూడా ఏం చేస్తున్నాడు, వాలంటీర్లు ఏం చేస్తున్నాడు చెప్పు. గ్రౌండ్ లెవెల్కి వచ్చాయని కనుక్కోవాలి మరి. కనుక్కోవాలంటే ఇంక ఇప్పుడు మిడిల్ ఫ్యామిలీ వాడు తప్పు చేయనా కూడా అందుకే కొడుకు తప్పు చేశాడు అప్పకే కదా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు జగన్ మంచిగా చేస్తున్నాడు, మంచి అయినా కూడా వీళ్ళు ఏడ నీళ్ళు రాకపోయినా 10 గుంటలు రాస్తున్నాడు. నీళ్ళు వచ్చేవాడు గుంట రాయి కూడా సాలోలకు కూడా లేనివాడికి ఊడికి చెందటంలో ఉండేవాడికే చెందుతా ఉన్నాయి. ఇబ్బందికరంగానే ఉండదు. ఒకడు క్యాస్ట్ ఒకటి ఎత్తుకోకుండా ఏ నాయకుడు వస్తే ఆ రోజు దేశం బాగుపడుతుంది. ఓడి మీద ఈడు, ఈడిపోతే ఓడి, ఓడిపోతే వాడు అమ్మ మొగుడు అని చెప్పి ఆడుకుంటున్నారు. ఏమన్నా జగన్ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి ఆడేమో బాగా జరుగుతుంది. ఇక్కడ పరిస్థితులు బాగల, భూములు లేని వాళ్ళకి కూడా ఉన్నదని చూపిస్తుంది. మనకు ఉండేది 26 సెంట్లు, ఆడ 11-7 ఎకరాలు చూపిస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్కి అడిగిపోతే నీకు 7 ఎకరాలు ఉన్నాయి, పాస్బుక్ ఇవ్వమంటే అతన్ని నేనేం చేస్తుంది, పాస్బుక్ నేను నీళ్ళను నచ్చానంటది. ఇస్తే కైగల వాళ్ళు అడుగుతారు, అడిగితే మీ మీదనే చెప్తామమ్మా, నాకుండేది 26 సెంట్లు భూ సర్వే నెంబర్తో కూడా తీసుకొచ్చి చూపించిన, కాదు ఇది నీ భూమి అన్నారు, దాంట్లో డిలీట్ చేయమన్నా చేయను అన్నారు. మళ్ళీ తిరిగిన అమ్మఒడి రాలా, అమ్మఒడి రాలా, 26 సెంట్లకి అమ్మఒడి రాలా, రైతు భరోసా పెట్టుకుంటే రైతు భరోసా రాలా, చిన్నపిల్లల కలికి 47 సంవత్సరాలు పెట్టుకుంటే దాంట్లో భూమి ఉండదు, నీకు 3 ఎకరాల 92 సెంట్లు ఉందని ఉండదు అన్నారు. 3 ఎకరాల 92 సెంట్లు లేదు, 7 ఎకరాలు లేదు, పాస్బుక్ లేదు, భూమి లేదు, ఇద్దరు పిల్లలు ఆడ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. వాళ్ళకంటూ ఏ పథకం ఈరోజు జగన్ జరిగినాక అతను పంపిస్తున్నాడు, కానీ మనకు మాత్రం ఒక ఏ పథకం ఒకటి కూడా రాలా. ఈ అధికారుల కాడ వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు, వీళ్ళు వాలంటీర్లు అడిగితే మీ కంప్యూటర్లు మేము పంపిస్తున్నాం, ఆడ భూమి ఉండదు అంటారు. ఆడే పోయి అడిగితే నీ పేరుతో ఆధార్ లింక్ చేస్తే ఏం లేదు. మామిడి భూమి చూపిస్తుందంటే వీళ్ళు భూమి ఉండదు అంటున్నారు. ఏం మా భూమి ఉండదంటే అది మా తాతలు ముత్తాతల ఆస్తులు, ఊళ్ళో 20 మందికి జనాభా కమ్మేశారు, ఆ సర్వే నెంబర్లు ఎక్కడ ఉన్నాయో, వీఆర్ఓ కడిగి పోవాలంటే డబ్బులు,
పనులు చేయడు, ఇదిగో అదిగో అంటారు, గట్టిగా మాట్లాడితే మేము చేయబోని ఖచ్చితంగా అంటున్నారు. తిరిగి తిరిగి నేనే 3 నెలలు తిరిగినాను. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు డెక్కిలు ఎమ్మారు ఒకడికి కానీ తిరిగి 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 మోచుకునేసిన అమ్మఒడి అన్ని పథకాలు మోచుకునేసేసి ఈరోజుకి నాకే పథకం వద్దు. ఇంటి కోసం కూడా పెట్టుకొని పెట్టుకొని అప్లికేషన్లు, ఏ ఇల్లు రాలా, ఏ పథకం రాలా, మొత్తం తిరిగి దీనికి నా మా డాబా మా నాన్న ఇచ్చిన డాక్యుమెంట్లు ఉన్నాయి, మా అబ్బు సర్వే నెంబర్లు ఉన్నాయి, నాకు ఉండేది 16 నెంబర్ ఖాతా నెంబర్లో 26 సింటే. నేను ఎంఆర్ఓతో వాదించినాను, ఎంఆర్ఓ ఉన్నది నీది మీ కై ఎంఎస్ఆర్ కదా, వాళ్ళకి పోయి చెప్పుకోమన్నది. మా తమ్ముళ్ళకి మా బంధువులకి అందరికి పెట్టి వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించిన కోర్టులో, కోర్టు రిజిస్టర్ చేసిన కాగితాలు కూడా ఎంఆర్ఓ అక్కడికి పోతే అమ్మ మేము చేయము, అప్పుడు భూమి లేదన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని అట్ట పెండింగ్ పెట్టారు. అప్పుడు పూర్తిగా నాకు 7 ఎకరాలు లేదు తెలుసుకున్నా, ఇది నాది కాదని అందరికి పోయి చెప్పుకున్నా. ఓళ్ళలో కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఆ కాగితాలు ఎత్తుకుని పోతే ఈ రోజుకి నేను చేయలే. గట్టిగా మాట్లాడితే ఈ భూమి నీదంటున్నారు, నాకు ఉండేది ఆ ఖాతా నెంబర్లో 16-26 సెంట్లే ఉండేది, 7 ఎకరాలు చూపిస్తుంది. దీనివల్ల ఆడవి ఎంఆర్ఓ ఆఫీస్లో 7 ఎకరాలు చూపిస్తుంది, 7 చూస్తే 3 ఎకరాల 92 సెంట్లు, నాకు ఉండేది ఒరిజినల్ 16-26 సెంట్లే. కానీ గట్టిగా అడిగితే సమాధానం వాలంటీర్లు చెప్పడం వల్ల మేము పెడుతున్నాము వస్తున్నాం అన్నారు. ఇప్పుడు నా 5-6 పథకాలు బాగుంగొట్టుకునేసిన ఈరోజు జగన్ రూపాయిగా నాకు ఇవ్వాల. ఇది ప్రభుత్వం మీదే అవుతుందిగా జగంత, ప్రభుత్వం పథకాలు ఏమో వదులుతున్నాడు కానీ మధ్యతరగతి వాడికి రావటం లే, ఏం లేనివాడికి, ఏం అర్హత లేనివాడికి, పలుకుబడి లేనివాడికి నాకు రావటం లే. ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుంది, దీన్ని అడిగేవాళ్ళు ఎవరు, ఖండించేవాళ్ళు ఎవరు, ఖండిస్తే జరగదు. మరి సరే ఏమైనా టీడీపీని గెలిపించుకుంటారా, మరి వాళ్ళు చేస్తారు? ఏ టీడీపీ గెలిచినా ఏది గెలిచినా మనకి ఏది గెలిచినా మనకు ఎవరైనా ఒకటే, వైసీపీ అయినా ఒకటే, టీడీపీ అయినా ఒకటే, మనకు పని జరిగితే మన పని జరిగేది చూసుకుంటారు. ఇప్పుడు ఇటు చేయలేదు ఇంటి తిట్టుకుంటాం, రేపు ఓడి చేయలేదు ఓడి తిట్టుకుంటాం, అది కాదు మనకు కావాల్సింది. ఏ ఓడిని తిట్టుకుంటే ఇంటి తిట్టుకుంటాం, మనకు కన్ను నార్మల్గా పోవాలా, ఉండాది ఉండాది, లేదు లేదు. చూపిస్తే నేను చెప్పిన నాకు పాస్బుక్ ఇండి 7 ఎకరాల 11 సెంట్లు ఉంది ఇండి, నేను బ్యాంకులో పోయి తాకట్టు పెట్టేస్తా, భూమి వల్ల వాళ్ళు వస్తారు మీకే చెప్తారు, అప్పుడు మీరు పోయి ఎన్క్వైరీ చేసుకోండి. ఏది బీఆర్ అని పంపిస్తాము అంటే ఏ బీఆర్ వస్తున్నాడో సరే, వాళ్ళు కడిగిపోతే 22,000 15,000 లంచం అడుగుతుంటే నీ కై మీద రాకుండా సర్వే అని తీసుకుని పంపంటే ఎవరో సర్వే మీద రాస్తే ఓడి మేము ఆడి మేపేది మేపు ముగించుకునేస్తున్నాము. ఆ పథకాలకు బదులు ఈ పథకాలు ఎక్కువైపోయినాయి, మాకు పనులు ఎక్కువ ఉన్నాయి, ఉండే పని బాగుకొట్టుకునేసి వాళ్ళకి లంచాలు ఇవ్వలేక మేము తిరిగి తిరిగి గట్టిగా మాట్లాడి సమాధానం ఎవరులే, ఎంతదూరం కాగితాలు ఎత్తుకొని పోవటం తిరగటం కాగితాల రూపంగా ఏం ఎవరు సమాధానం ఇవ్వలే. ఎంఆర్ఓ ఆఫీసులు అట్టా ఉన్నాయి, ఆఫీసులు కడిగిపోతే వాళ్ళేమో మేము చేస్తున్నాము ఇదిగో మేము పంపిస్తున్నాము అంటున్నారు. ఉండే రేషన్ కార్డు కూడా పోతున్నాయి, పెన్షన్లు పోతున్నాయి, రేషన్ కార్డులు పోతున్నాయి, కానీ న్యాయంగా ఎత్తుకుంటే ఒక రకంగా ఎన్క్వైరీ చేస్తే పథకం అంటూ ఏం లేదు, ఏ భేదవాడికి ఏది రావటం వల్ల వచ్చేవాళ్ళకి వస్తున్నాయి. ఈ రోజుకి ఒక పథకం అనేది రండి, ఎన్క్వైరీ చేసుకోండి, నా భూమి ఎంత, నా ఆధార్ లింక్ కొట్టండి, నా ఆధార్ లింక్ ప్రకారం భూమి ఎంత ఉందో చూపిమనండి, అంతా నాకు ఎంత ఉంటే భూమి అనే ఇండి, లేదా పథకాలనే ఇవ్వండి. అది లేకుండా ఇది లేకుండా నువ్వు భూమి అన్న లేదని డిలీట్ చేయండి. నాకు 26 సెంట్లు ఉందని నేను చెప్తుండా, మా తల్లిదండ్రులు రిజిస్టర్ కాగితం ఉంది దాన్ని చూసుకోమన్నది, దాంట్లో ఏదో పొరపాటు ఉండింది నాకు అర్థాన్ని ఇప్పించండి, పథకాలు వద్దు అది ఇచ్చేసింది, లేదు అది లేదు, ఏదో పథకం నాకు లేదు, ఇదో నీకు 26 సెంట్లు, దానికి ఒక పాస్బుక్ ఇస్తే ఆ 26 సెంట్లకి ఏదో పెట్టుకుంటా, నాకు ఈ అమ్మఒడి ఏది వర్తిస్తుండ తిరిగితే నేను నిరాశ కలిగిపోయినా, అది పరిస్థితి.